నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు గారు నేను బాగున్నాను జయప్రద గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నక్షత్రాల గురించి అలాగే ఏ నక్షత్రాలు వాళ్ళ దశలు మహర్దశలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ దశల్లో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది అండ్ వివాహం అనేది డెఫినెట్ గా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ లాంటి ఎప్పుడు చేసుకుంటే యోగించే పరిస్థితి ఉంటుంది అలాగే అన్ని విషయాల్లో అనుకూలించడం కోసం ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది సవివరంగా తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు ఆ శ్లేష వరకు ఆల్రెడీ మాట్లాడుకున్నా మఖా నక్షత్రం కేతు నక్షత్రము ఎలా ఉంటారండి ఈ కేతు నక్షత్ర జాతకులు అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ లో తప్పకుండా కేతు నక్షత్ర జాతకులు అంటే మకా నక్షత్రం అంటే ఒక అనుగ్రహం ఉన్న అంటే భగవంతుడు ఒక అనుగ్రహం ఉన్న నక్షత్రం అంటే అంతేనా అంతేనా మరి కేతు గ్రహానికి సంబంధించింది అయినప్పటికీ ఎందుకంటే వీళ్ళని నక్షత్రాలకి అధిపతులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఒక డివైడ్ చేసినప్పుడు వచ్చిన అంటే సో మకా నక్షత్రానికి కేతు అనుగ్రహం ఉండడం కూడా ఏంటంటే మంచి మోక్షము జ్ఞానము అన్ని కలుగుతాయి వీళ్ళకి సో వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో ఈ మొత్తం చేయాల్సిన పనులు కొన్ని ప్రారంభ కర్మ సంచిత కర్మలు అంటాం కదా మనం తీసుకునేది ఈ కర్మలో వీళ్ళు మెయిన్ ఏంటంటే శరీరంతో చేయాల్సిన కార్యక్రమాలు ఈ జన్మ తీసుకుంటది ఈ మకా నక్షత్రం వాళ్ళు సో ఈ నక్షత్రం అంటేనే ఏంటంటే డిఫరెంట్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న ఏదైతే ఉందో కర్మ ప్రారంధము ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి ఉంటారు అది క్లియర్ చేయడానికి సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వీళ్ళు పుట్టడం అంటే పితృదేవత అనుగ్రహం ఉంటేనే పుడతారు ఆయన మకా నక్షత్రంలో సో వీళ్ళ చేతుల మీద కొన్ని పరిహారాలు కొన్ని పనులు అవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళకి మోక్షం కలుగుతుంది పితృదేవతలకి సో అందుకని ఈ నక్షత్ర జాతకులు మన ఇంట్లో పుట్టారు అంటే డెఫినెట్ గా ఏదో మన పితృదేవత అనుగ్రహంతో పుట్టారు అని అర్థం సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మకా నక్షత్రం వాళ్ళకి కాకపోతే కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది కనుక జనరల్ గా కేతు మాదశలో చిన్నప్పుడు జరిగిపోతుంది అయిపోయి తెలీదు చాలా మందికి ఏంటంటే కేతు ఒకవేళ బాగలేకపోతే వాళ్ళ జాతక చక్రంలో కేతు ఉపయోగించకపోతే ఇబ్బంది పడతారు చిన్న సెవెన్ ఇయర్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇబ్బంది పడతారు కొంతమంది టూ ఇయర్స్ కొంతమంది వన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అలా సో పాదాలు బట్టి మారిపోతుంది మారినప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్సెస్ కొంతమంది పక్కగా వీక్ గా పుట్టడం జరుగుతుంది మకా నక్షత్రం పుట్టినప్పుడు చాలా వీక్ గా ఉంటుంది తర్వాత పెరిగిపోతే వాళ్ళు మంచి పర్సనాలిటీ బాగుంటుంది కానీ పుట్టినప్పుడు కొంచెం భయపడతాం ఇంత ఇంత తక్కువ పుట్టే రెండు కొంతమంది టూ కేజీస్ టూ కూడా పుట్టే పిల్లలు ఉంటారు మకా నక్షత్రం కానీ ఆయన హెల్దీ బేబీస్ ఏ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే నక్షత్ర దశలో వీళ్ళకి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి మెయిన్ జాతకం బాగుండాలి జాతకం బాగాలేకపోతే మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి శుక్రమహాదశ ఈ మహాదశ ఇరవై ఏళ్ళు చిన్నప్పుడు బాల్యం అయిపోతాయి ఓకే అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సో తల్లిదండ్రులకి యోగం వీళ్ళకి యోగం కాదు ఓకే ఓకే సో వీళ్ళకి కంఫర్టబుల్ గా లైఫ్ స్కూల్ మేము చిన్నప్పుడు స్కూల్ కార్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళు నడిచి వెళ్తా అంటారు అట్లానే ఆ ఉద్యోగ వాళ్ళు నేను కష్టపడి చేస్తున్నా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని కార్లు తీసుకెళ్లే వాళ్ళు కార్లు దింపేవాళ్ళు ఇవాళ మేము ఇలా మా కాలమే మేము నిలబడాల్సి వస్తుంది ఇక కష్టపడాల్సి వస్తుంది ఆస్తులు మిగలలేదు అని అనడానికి ఏంటంటే మెయిన్ జాతకం బాగుండాలి ఎందుకంటే శుక్రమహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రవిమహద సో రవి యోగకారకుడు కాకపోతే ఇబ్బంది సింహరాశికి రవి యోగకారకుడు అంటారు అందరూ కానీ ఆ జాతకానికి రవి ఎక్కడున్నాడు చూడాలి కరెక్ట్ సో లగ్నాన్ని బట్టి మన జాతకం చూసుకుంటాం సో లగ్నం ఏం ఏం పడింది ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు సో ఎడ్యుకేషన్ బాగుంటుంది రవి యోగించినా యోగించకపోయినా వీళ్ళకి చదువు అయితే వస్తుంది ఎందుకు అండి జాతకంలో సింహరాశికి రవి అధిపతి కనుక ఎడ్యుకేషన్ ఇస్తాడు కెరీర్ ఇస్తాడా డౌట్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారా తండ్రి సేవ దొరుకుతుంది వీళ్ళకి అనేది ద డౌట్ రవి బాగుంటే తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి తర్వాత ఆయన ఆస్తులు నిలబడతాయి వీళ్ళకి అప్పుడు రవి బాగాలేకపోతే వీళ్ళకి తండ్రి వచ్చిన ఆస్తులు వేరు వీళ్ళు ఒంటరిగా కష్టపడి సంపాదించుకోవాల్సింది తర్వాత చంద్రుడు సో ఆయన కూడా బాగాలేదనుకోండి అదొక ఇబ్బంది సో జనరల్గా మకా నక్షత్రం వల్ల ఏంటంటే జాతకం బ్రహ్మాండంగా ఉండాలి లేకపోతే కష్టపడాల్సి వస్తుంది ఇది చంద్రమహా దశ తర్వాత వచ్చే కుజుమహాదశ కుజుడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళకి సో జాతకంలో కుజు మహా దశ కూడా ఇబ్బంది పడుతుంది బాగుంటే పర్లేదు బాగాలేకపోతే ఇబ్బంది పడతారు బాగుంటే చక్కగా ఫార్టీ ఇయర్స్ చాలా మంది చూడండి హ్యాపీగా చదువుకుంటారు ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది ఎందుకంటే రవి యోగించారు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది తర్వాత చంద్రుడు యోగించారు అనుకోండి అందమైన భార్య చక్కని సంతానం మానసిక ప్రశాంతత అన్ని జరుగుతాయి లైఫ్ పీస్ఫుల్ పీస్ఫుల్ ఉంటుంది సో కుజుడు యోగిస్తే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కానీ అన్ని గ్రహాలు కదా కొన్ని పెడతాయి కదా ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద దశలు ఉన్నాయి కదా అవి యోగించవు ఇప్పుడు వీళ్ళకి మకర నక్షత్రం వాళ్ళకి రాహు దశ యోగించదు కుజు దశ తర్వాత వచ్చే రాహు మా దశ వస్తుంది కుజుడు యోగించకపోతే రాహు యోగించకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి అనుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దగ్గర నుంచి ఇబ్బంది ఉండే ఉపయోగించదు కొంతమందికి ఎందుకంటే రాహు ఎక్కడున్నాడు ఆ లగ్నాన్ని బట్టి సింహరాశికి రాహు మంచివాడే కాకపోతే ఏంటంటే సింహరాశి సింహ లగ్నం అయితే రాహు యోగిస్తారు కానీ ఆ కాకపోతే యోగించదు అప్పుడు ఇబ్బంది పడతారు సో వచ్చే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ గురు గురుమహ అప్పుడు కానీ లైఫ్ సెటిల్ అవ్వదు సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే దశ బాగుంది వెళుతుంది స్పీడ్ గా వెళ్తుందంటే అన్ని అవకాశాలు బతికించుకొని చేయాలి వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం కాదు కానీ ఒక రకమైన ఇంతే చాలు నాకు ఎక్కువ అక్కలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఆ కే నక్షత్రం వల్ల వైరాగ్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఏంటంటే ఇంత ఇది స్పీడ్గా వెళ్తున్నప్పుడు టైం మంచి మూమెంట్ లో వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు అవసరం లేదు అంత పరగట్టడం ఎందుకు అసలు ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి వదిలేసుకోవడాలు పిలిచి పదవులు ఇస్తుంటే ఆ పదవులు వద్దం అనుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఉద్యోగుల ప్రమోషన్ వస్తే ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి కదా ఇక్కడ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అలవాటు అయిపోయి చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు ఆ ప్రమోషన్ జీవితం కోసం అక్కడికి అని చెప్పి వెళ్ళిపోతే వదిలేస్తారు అది వీరికి ఇబ్బంది పడి లక్షణం పెడుతుంది కదా ఇబ్బంది పెడుతుంది నువ్వు కొంచెం అయినా ఇది తీసుకోవట్లేదు కేర్లెస్ గా ఉంటున్నావు అని అనుకోవచ్చు వాళ్ళ తత్వం అది తత్వం ఇచ్చే రిజల్ట్ రిజల్ట్ అది వెళ్ళే స్పీడ్ గా వెళ్లి వెళ్ళి ఆగిపోతారు తాది ఎందుకు కొంతమంది చిన్నప్పటి నుంచి ఒకటే స్పీడ్ ఉంటారు ఒకటే దుకుడు వీళ్ళకి ద్వితీయంలో రాహు ద్వితీయంలో రాహు కానీ లేకపోతే కుజుడు కానీ పడ్డారంటే స్పీడ్గా వెళ్తారు చదువుల్లో కానీ అన్నింటిలో కానీ స్పీడ్ 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 గా వెళ్తూనే ఉంటారు వెళ్లి వెళ్ళి ఒకేసారి ఫార్టీ ఇయర్స్ ఆగిపోతారు ముందుకు వెళ్ళరు ఇంకా సో రాహు దశ అయిపోగానే ఆగిపోతుంది తల్లి గురుమదస్ యోగించదు అప్పుడు పడవలసిన ఇబ్బందులు చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే అది తగ్గదు అది రాకుండా చూసుకోవాలి వీళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది జనరల్ గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే మానసికమైన ఇబ్బందిన కొంతమందికి మెంటల్ టార్చర్ లాగా మైండ్ ఎక్కువ ఆలయించు ఆలించి వస్తుంది కొంతమందికి ఫుడ్ కంట్రోల్ ఉండదు దూకు శుభవంగా ఉన్న వాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు ఎవరైనా తింటారు టైం ఇది తినాలంతే అది ఎక్కడ తింటే ఏంటి అది తింటే ఏంటి అన్న లక్ష్యం ఉంటుంది దీనివల్ల వల్ల హెల్త్ ఇబ్బంది రాయ్ వివాహం ఎప్పుడు చేసుకోవటం కరెక్ట్ మకా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఐదు చేసుకుంటే అదృష్టవంతులు అంటే సూర్యుడు సూర్యుడులో రవి రవిలో హరస రవి చేసేసుకోవాలి అందుకని రవిలో మనకి రవి దశ యోగించకపోతే చంద్రుడు చంద్రుడులో శని భగవాన్ వచ్చినప్పుడు యోగిస్తుంది చంద్రుడు శని యోగిస్తారు సో అప్పుడు వీళ్ళు వివాహం చేసేసుకుంటే కరెక్ట్ అయిన అమ్మాయి కరెక్ట్ అయిన అబ్బాయి వస్తారు మళ్ళీ అది మిస్ చేసారంటే రాదు అంటే చంద్రుడు అంటే సుమారుగా మనం తీసుకున్న ఒక థర్టీ తర్వాత నుంచి చంద్రుడు స్టార్ట్ అవుతారు అంటే కొంతమందికి కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తారు ఎర్లీగా వస్తుంది నాలుగో పదం అనుకోండి ఎర్లీగా వచ్చి ఎర్లీగా వచ్చి చంద్రమాద రవి దశ అయిపోతుంది ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు చేసే అంటే ట్వంటీ సెవెన్ తర్వాత నుంచి సింహరాశి అని అంటే గుర్తుపెట్టుకోండి ముప్పై నలభై ఏళ్ళకి సెటిల్మెంట్ ఉండదు లైఫ్ సెటిల్ చేయలేదు కష్టం కష్టం అది చాలా ఇబ్బంది వీళ్ళకి సెటిల్ అవ్వలేదు ఇరవై ఏళ్ళకి పెళ్లి చేశారంటే ఆ అమ్మాయిలకి ఇంకో ఇరవై ఏళ్ళలో వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళు అందుబాటులో వచ్చేస్తారు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతారు పిల్లలు కానీ చెయ్యకపోతే ఇక వీళ్ళకి పెళ్లిళ్లు అవ్వడం కష్టం వీళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం యా రైట్ నిత్యం జీవితాంతం కూడా వీళ్ళు ఆరాధన చేసుకోవాలండి ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోవాలన్న సో గణపతిని ఆరాధించడం వల్ల గణపతి పూజ చేయడం వల్ల సంగ్రహర చతుంది రోజున ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళు మంచిగా అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఎట్లాంటి విజ్ఞాలు ఉండవు ఎటువంటి విజ్ఞానాలు ఉండవు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి పిల్లలకి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి మహానక్షత్రం పిల్లలు అంటే రోజు గణపతికి నామ నామాలతో పూజ చేసి నేర్పిస్తే ఇంకా గణపతి వాళ్ళతో చక్కగా అన్ని పనులు చేపిస్తారు ఏ ఇబ్బంది లేకుండా ఇది చేయాలి అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఒకవేళ మఖా నక్షత్ర మకా నక్షత్ర జాతకులు పిల్లలు గనక ఉంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకాస్త ఇంకా వివరంగా జాతకం తెలుసుకోవాలంటే కన్సల్ట్ చేస్తే డెఫినెట్ గా వివర జాతక పరిశీలన పూర్తిగా జరుగుతుంది అంటే ఎక్కడ ఏ లగ్నము ఎక్కడెక్కడ ఏ రా ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మేము చదువును ఏం చదువు చదవచ్చు వీళ్ళు అనేసి అనేది కూడా కొంచెం రాహు యోగిస్తాడు అనుకోండి డాక్టర్స్ అవుతారు సో వీళ్ళు మెడిసిన్ లో వాటిలో పంపించవచ్చు అలాంటి యోగాలు ఉన్నాయి అవి చూసుకోవాలి జాతకం చూస్తేనే చూస్తే బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో పుబ్బా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర నమ